single interview can't decide his character or his mood. Introducing the most powerful and unique leader, Talasani Sai Kiran Yadav. పులి కడుపులో పులి పుడుతుంది. తలసాని గారు పులి అనుకుంటాం. పులి కడుపులో పులి పుట్టిందా పిల్లి పుట్టిందా? ఇక పులి పిల్లి చిన్నపిల్లల మాటలు, విఆర్ నాట్ దట్ స్టేచర్డ్. చాలా సాఫ్ట్గా ఉన్నా కానీ మీ వెనకాల మాత్రం వైలెంట్ కల్ట్ సౌండింగ్ ఉంటుంది. భయము ప్లస్ బ్రాండ్ మెయింటైన్ చేసేది ట్విన్ సిటీస్లో కేవలం తలసాని మాత్రమే. తప్పు చేసిన వాడు ఎవరైనా భయపడతారు, ఎందుకంటే మీరు శిక్షిస్తారు కాబట్టి. వితౌట్ శ్రీనివాస్ గారు యు ఆర్ నథింగ్, కాబట్టి మీరు మీ నాన్నగారితో మాట్లాడతారు. తలసాని సీనానంగా టచ్ చేయాలంటే ఓన్ వల్ల కాదు. అట్లా కాదు, ఇందులో రెండు స్టేట్మెంట్స్ తప్పు లేవి. నా స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్నాయన్నా, మీరు ఇచ్చే ఆన్సర్ నేను చెప్తాను తప్పు రాంగో. కేసీఆర్ గారిని తిట్టి, టీడీఆర్ఎస్ని తిట్టి మంచిదే కదా, పబ్లిక్ వెళ్ళిపోతుంది కదా. నాకు అసలు రాష్ట్రం వద్దనే వ్యక్తి పార్టీ మారిన వెంటనే ఇమ్మీడియట్గా మంత్రి పదవి ఇవ్వడము, బెడ్ పైన లెఫ్ట్ సైడ్ పడుకున్నాం అనుకో, కొత్తగా లైఫ్లో ఎప్పుడు రైట్కి రావు ఇంకా. అరే తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రోజు పోరాడలేదు, జెండం వేయలేదు, అట్లీస్ట్ ఒక స్లోగన్ ఇవ్వని వ్యక్తికి అయిపోయిన రామాయణం ఎందుకు, ముందున్న మావార్తం మాట్లాడటం. చాలామంది ఈ లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకులకే ఇష్టం లేదు, ఈయన గెలిస్తే వీళ్ళ ఆయనని మనం తట్టుకోవడం కష్టమవుతున్నాయి, ఈయన చిన్నవాడు స్కై నిలబడితే ఇక మనం కష్టము మనకు ఉండదు అనేది. కేసీఆర్ గారు యునానిమస్గా సాయి క్యాండిడేట్ అంటే అక్కడ ఉన్న అందరూ పద్మారావు గారికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఎదిగిపోయాడు మేము కింద ఉన్నామనే ఫీలింగ్. సిటీలో అంటే యాదవ్లది జర ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకన్నా సాయి అనకల యాదవ్ల కన్నా ఎక్కువ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ ఈ సోదరులు ఎందుకు ఎక్కువ అంటే యాదవ్లు మన వాళ్ళే కదా బాస్. యాదవ్ కమ్యూనిటీ అయితే చుట్టరికం ఉంటుంది, వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంటుంది. తలసాని గారు అంటే పత్తాలలో కొన్ని లక్షలు లక్షలు పెట్టి ఆడతారు అని చెప్పేసి వినిపించాను. అన్నిటికీ ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఉండదు. పాండవో కొడుకు పాండవ పెట్టుకోవాలి అని ఒక మాటతోటి మీ ఓటమి కారణమైందని చెప్పేసి. నాది కర్నూలు చావు. బీజేపీకి అలవాటు ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా జస్ట్ మతమనే కాదు ఆర్మీని కూడా అడ్డం పెట్టుకుంటారు వాళ్ళు. ఆ రోజు పుల్వామా అటాక్ అని ఎలక్షన్ కమిషన్ కూడా ఫాల్ట్ ఉంటుంది. ఈ కామన్ సెన్స్ లేని ఉండడం పైన అనేది దారుణమైనది. అండ్ ఐ యు ఆర్ వెరీ క్లియర్ ఇన్ దాట్ మళ్ళీ ఇది అటు ఇటు అయితే మళ్ళీ దీన్ని ట్రోల్ చేస్తారన్నారు. ఏడున్న నేను గ్లాస్ హౌస్లో ఉన్నాను, చిన్న రాయి అయినా ఇరుగుతుంది నా అర్థము, పెద్ద రాయి అయినా ఇరుగుతుంది నా అర్థము. డైలీ కొత్త షర్ట్ వేసుకున్న ప్రాబ్లమ్, చిన్నపోయిన షర్ట్ వేసుకున్న ప్రాబ్లం. కానీ దళితుల్ని ఎక్కువ ఎదగనియారు కదన్న, దళితుల్ని ఎదగనియారు, దళితులకు మద్దతు ఉండదు. యాదవ్ ఎస్సీ ఉండదు బాస్ ఎప్పుడు, నేనైతే ఎప్పుడు ఇనలేదు. తలసాని శ్రీనివాస్ గారు ఈసారి సరత్న రిచ్ పెడుతుంటూ ఘోషమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ముషీరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది. శ్రీనివాస్ యాదవ్ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు కాదు, 9 ఇయర్స్ కదా, ఈ 9 ఇయర్స్లో ఎమ్మెల్యేల మధ్యలో మంత్రికి పడతలేదు అనేది రెగ్యులర్ న్యూస్ ఏంటన్న. హైదరాబాద్ విన్నావు ఎప్పుడన్నా న్యూస్? విన్నా. ఎందుకన్నా ఒక ఎమ్మెల్యేకి మీకు అసలు పడదన్న. నువ్వేమనుకుంటున్నావు అంటే పద్మారావు గారికి ఎందుకు పడదని నువ్వు అందాం అనుకున్నావు. ఇటు మహాస్ క్రౌడ్ని ఇటు క్రీమ్ క్రౌడ్, క్రీమ్ క్రౌడ్ అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో హేమహేములతో పరిచయాలు రిలేషన్షిప్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారన్న, అట్ ద సేమ్ టైం వాళ్ళ పాలిటిక్స్ క్లాసు మాసు అబౌవ్ క్లాసు హై క్లాస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాం. ఆ మధ్య రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోతే మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కదా. ఇప్పటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి ఫ్రెండ్సే. చంద్రబాబు నాయుడు గారు అలవాటు ఏంటంటే నమ్మించి మోసం చేయడం అనేది నాకే జరిగింది, నేను ఎవరో ఎక్స్పీరియన్స్ చెప్పక్కర్లేదు, మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పక్కర్లేదు. తలసాని గారు బ్రదర్ వచ్చేసి కైలాబ్ అని అంటాడు, ఓడిపోయిన తర్వాత ఇంటి ముందు వైట్ తొడలు కొట్టి రే బయటికి రా అది ఇది అని చెప్పిన అది. వాడిని కొట్టాల్సిన అవసరం లేకుండే ఆ రోజు వాడు పారిపోవాల్సి వచ్చింది. ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా ట్విన్ సిటీస్లో మాత్రం మీ ఆధిపత్య పోరు మాత్రం ఎవరిని టచ్ చేయరు, టచ్ చేయరు కూడా అన్న. నేను చాలా రీసెర్చ్ చేసుకుని వచ్చిన ఏపీకి సంబంధించిన మాజీ ఎంపీ వాళ్ళ భర్తను మీరు కిడ్నాప్ చేసినారు, ఆమె సాక్షాత్ సిట్టింగ్ ఎంపీ. వాళ్ళ చీటింగ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు వాళ్ళు,
ఎట్లా మీరు ఒక మర్డర్ చేస్తే చేతికి నెత్తిరు అంతకుండా మర్డర్ చేస్తారు.